పనస గింజలు, శనగవాళ్ళు, కోసు, కుట్టు. నేను ముందుగా 1/4 కేజీ అంత శనగవాళ్ళు ఉడకబెట్టి పెట్టాను పక్కన, 3 విజిల్ పెట్టి పెట్టాను. కోసు తరిగి పెట్టుకున్నాము. పనస గింజలు ఉడకబెట్టి గింజలు పొట్టు తీసి పెట్టుకోవాలి. అది తీసి పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. కొంచెం కొబ్బరి, టమాటాలు 3 తీసుకున్నాం చిన్న సైజు, కొత్తిమీర కొంచెము, ఒక ఆనియను, ఒక తెల్లగడ్డ, కొంచెం అల్లం, ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మన స్టవ్ మీద పెట్టుకొని కడిగి పెట్టుకున్న కోసు అందులో వేసుకోవాలి. పసుపు పొడి, కొంచెం గరం మసాలా, మిరప్పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. తగినంత ఉప్పు, ఒకసారి కలబెట్టుకుని కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఉంచుకున్న గింజలు వేసేసాం. విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికి రెడీ అయింది. దీన్ని పోపు పెట్టుకోవాలంతే. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాసులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి ఆ కరివేపాకు వేగిపోతుంది. పోతుంది